Hi friends, welcome back to my channel Madhuri's Corner. ఈ రెసిపీ కోసం రెండు గ్లాసుల సేమియా తీసుకోవాలండి. చిన్న గ్లాస్తో తాలింపు కోసం ఆవాలు 2 స్పూన్స్, మినప్పప్పు 2 స్పూన్స్, కరివేపాకు 2 నిమ్మకాయలు, పచ్చిమిర్చి 4, అల్లం తరుగు 2 స్పూన్లు, శనగపప్పు 2 స్పూన్లు, ఎండుమిర్చి 2. వీటన్నిటితో పాటు కొద్దిగా పల్లీలు 1/2 కప్ పల్లీలు తీసుకోవాలి. కడాయి పెట్టుకొని హీట్ అయ్యాక ముందుగా సేమియా వేయించుకోవాలండి. ఇందులో ఆయిల్ కానీ ఘీ కానీ ఏమీ వేయకుండా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని వేరే ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు పల్లీలు కూడా ఫ్రై చేసుకుందామండి. వీటిని కూడా ఇలా ఫ్రై చేసుకుని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే సేమ్ కడాయిలో 6 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు తాలింపు వేసుకుందామండి. ఆవాలు వేసుకొని కొద్దిగా ఫ్రై అయ్యాక శనగపప్పు మినప్పప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ రెండు కూడా లైట్గా ఫ్రై అయ్యాక ఇందులో అల్లం తురుగు వేసుకోవాలండి. అల్లం కూడా కొంచెం ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి, ఎండుమిర్చి 2 వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయ్యాక ఇందులో కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులో పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఇవన్నీ ఫ్రై అయ్యాక ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి. సాల్ట్ కూడా ఇప్పుడే వేసుకోవాలండి. 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ కూడా ఇలా ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల మనకి జర్నీలో ఈ సేమియా పులిహార తీసుకెళ్ళినప్పుడు అది పాడవకుండా ఉంటుందండి. సో లైట్గా ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఎంతసేపు అయినా టేస్ట్ చేంజ్ అవ్వకుండా ఉంటుందండి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేరే బౌల్లో ఫుల్గా వాటర్ తీసుకొని కొద్దిగా పసుపు 1/4 స్పూన్ ఆయిల్ వేసుకొని వాటర్ అంతా బాయిల్ అయ్యే వరకు ఉంచుకోవాలి. ఇలా ఆయిల్ వేయటం వల్ల సేమియా అనేది మనకి అంటుకోకుండా చాలా పొడి పొడిగా వస్తుంది. అందుకని ఆయిల్ వేస్తామండి. ఈ సేమియా పర్ఫెక్ట్గా కుక్ అవ్వడానికి కూడా ఆయిల్ అనేది హెల్ప్ అవుతుంది. చూడండి, సేమియా ఎక్కువగా పేస్ట్ లాగా అయిపోకూడదు. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు లైట్గా ఇలా హాఫ్ లాగా అవ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని ఇలా వడకట్టుకోవాలండి. ఇలా వడకట్టినప్పుడు ఇందులో చన్నీళ్ళు వేసుకుంటే ఎక్కువ బాయిల్ అవ్వకుండా ఉంటుంది. లేదంటే ఆ వేడికి సేమియా ఇంకా ఎక్కువ సాఫ్ట్గా అయిపోతుందండి. సో చన్నీళ్ళు వేసుకోవాలి. ఇలా వడకట్టుకున్న దాన్ని ఈ తాలింపులో వేసుకోవాలండి. తాలింపు వేడిగా ఉన్నప్పుడే ఈ సేమియాని కూడా మనం పక్కనే ఇలా ఉడికించుకొని వేసుకోవచ్చు. ఒకవేళ అలా అవ్వలేదు అంటే మళ్ళీ ఒకసారి గ్యాస్ ఆన్ చేసుకుని ఒక 2 సెకండ్స్ని దీన్ని లో ఫ్లేమ్లో ఉంచుకోండి. తడి అనేది ఏమైనా ఉంటే అది డ్రై అవుతుంది. అండ్ లాస్ట్గా స్టవ్ ఆఫ్ చేసుకొని నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకోవాలండి. జర్నీస్లో ఈ రెసిపీని తయారు చేసి తీసుకువెళ్ళండి. చాలా బాగుంటుంది. ఈ రెసిపీని టేస్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.